దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుటకు మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినటువంటి మరి యొక్క ఉపమానమును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధించినటువంటి ఉపమానములలో ఈ యొక్క ఉపమానము యుగాంతమందు జరగబోయేటటువంటి కార్యమును గురించి తెలియజేస్తూ ఉంది. ఒక జాలరి వలను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో వల వేసినప్పుడు దానిలో చేపలతో పాటుగా రకరకాలైనటువంటి ఇతరమైనవి చెత్త కూడా ఆ వలలో పడుతూ ఉంటుంది. కానీ ఆ జాలరి ఆ వలను ఒడ్డుకు లాగిన తరువాత చెత్త అంతటినీ కూడా ప్రక్కన పడేసి తనకు అవసరమైనటువంటి చేపలను తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు. అలాగే యుగ సమాప్తిలో కూడా ఎవరైతే దేవుని రాజ్యము కొరకు తన జీవితాలను సిద్ధపరచుకున్న వారిగా ఉంటారో అలాంటి వారిని ప్రభు తన రాజ్యమునకు ఆయన తీసుకుని వెళతారు. ఎవరైతే చెత్తవలే దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ ఉంటారో దేవుని రాజ్యము కొరకు సిద్ధపడకుండా ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులలో తమ జీవితాలను గడుపుతారో అలాంటి వారందరూ కూడా ఆర్యని అగ్నిలోకి వారు పడద్రోయబడతారు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయు ఉండును. కాబట్టి మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఆయన రాజ్యములో ఉండాలి అని, ఆయనతో మనము యుగ యుగాలు ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని రాజ్యము కొరకైనటువంటి ఆ నిరీక్షణతో ఆ రాజ్యమునకు హక్కుదారులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఎప్పుడు ఈ లోకమును మనం విడిచిన లేదా ఒకవేళ యుగ సమాప్తి అనేది జరిగితే మనము ఆ ప్రభువుతో కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని వారముగా మనము ఆయత్తపడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి మన జీవితాలను పరీక్ష చేసుకొని దేవుని రాజ్యము కొరకైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా లేదా ఆయన రాజ్యమునకు హక్కుదారులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను దేవుని రాజ్యం కొరకై సిద్ధపరచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము తన వలను తీసుకొని సముద్రమునకు వెళ్ళినటువంటి ఆ వేటగాడినితో పోల్చి ప్రభు లేఖనాలను ఎంతో స్పష్టంగా మీరు విశదీకరించారు. నాయన, ఆ వల సముద్రంలో వేయబడినప్పుడు మంచి చేపలతో పాటుగా చెత్త చెదారమంతా కూడా ఆ వలలోనికి వస్తూ ఉంటుంది. అయితే ఆ జాలరి తనకు అవసరమైన చేపలను తీసుకొని మిగిలిన వాటిని అతడు అక్కడనే మరి వదిలివేసి వెళతాడు అని నీ లేఖనంలో మేము చదువుకుంటున్నాం. ప్రభువా, మరి లోకానికి మీరు రాబోతున్నారు, ఆ రోజున సిద్ధపడిన వారిని నీ రాజ్యంలోనికి మీరు తీసుకుని వెళతారు. సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఈ లోకంలోనే విడవబడి భయంకరమైనటువంటి శ్రమలకు
వారు గురి అవుతారు అని నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని దృష్టెత్తుకుని పోకుండా మేము మా జీవితాలను నీ రాజ్యం కొరకు సిద్ధపరచుకున్నట్టు నీ కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.